హాయ్ గైస్, ఇది నిజంగా డీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే డీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది నిజంగా చాలా బిగ్గెస్ట్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ D14 మనకి దాదాపుగా ఈ సండేతో గ్రాండ్ ఫినాలి కంప్లీట్ అయిన తర్వాత మనకి D14 అయితే ఎండ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మనకి నెక్స్ట్ సీజన్ D15 అయితే స్టార్ట్ కావడం. మరి D15 మనకి ఆల్రెడీ షూటింగ్ అయితే స్టార్ట్ చేయారన్నమాట. కానీ ఈసారి 10 ఎపిసోడ్లు మనకి షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేయబోతానమాట మనకి ఒకేసారి వచ్చేసి. ఎందువల్ల అంటే మనకి ఆ 10 ఎపిసోడ్లు ఒకేసారి, అంటే 10 ఎపిసోడ్ మనకి ఎటువంటి గ్యాప్ తీసుకోకుండా మనకి ఆ షూటింగ్ అనేది ఎండ్ చేస్తారన్నమాట. స్టార్ట్ చేసి మనకి 10 ఎపిసోడ్ కంప్లీట్ అయ్యకపోతే మనకైతే ఎండ్ అయితే చేస్తారన్నమాట. మరి ఎందువల్ల 10 ఎపిసోడ్లు ఒకేసారి కంప్లీట్ చేయవలసి వస్తుందంటే మనకైతే మనకి ఆ డీలో ఎవరైతే హోస్ట్ ఉన్నారో, అంటే మనకి ప్రతీప్ గారు ఎవరైతే ఉన్నారో, మనకు వచ్చేసి అతను హీరోగా నెక్స్ట్ మూవీ అంటే ఆ సెకండ్ మూవీ అయితే చేస్తున్నారన్నమాట. మరి ఆ మూవీ ఆ షూటింగ్స్ వల్ల అయితే మనకైతే 10 ఎపిసోడ్లు ఒకేసారి మనకి తను హోస్ట్గా చేస్తూ మనకి ఆ షూటింగ్ అయితే ఎండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకవేళ ప్రతీప్ గారికి ఆ మూవీ అయితే మనకి సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ మనకి తను రిటర్న్ వస్తే మళ్ళీ మనకి కంటిన్యూ చేస్తారన్నమాట. లేదంటే ఈలోపు మనకి ప్రదీప్ గారు తన మూవీ కంప్లీట్ చేసుకుని వచ్చే వరకు వేరే కొత్త హోస్ట్ని, కొత్త యాంకర్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉన్నాయన్నమాట మనకి D15లో వచ్చేసి. బట్ ఫస్ట్ 10 ఎపిసోడ్లు కూడా మనకి ప్రదీప్ గారు కనిపించబోతున్నారన్నమాట హోస్ట్గా అయితే. మరి ఆ తర్వాత ఎవరు రాబోతున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరేమనుకుంటున్నారో ఆ విషయం దగ్గర అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇదన్నమాట మరి 10 ఎపిసోడ్లు మనకి ఒకేసారి షూటింగ్ అయితే మనకి కంప్లీట్ అయితే చేయబోతున్నమాట. ఆ తర్వాత ఒక్కొక్క ఎపిసోడ్ అంటే ఒక్కొక్క వారం ఒక ఎపిసోడ్ మనకైతే డెలికే చేసి వస్తుంటారన్నమాట. ఇదన్నమాట D15 లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి. ఓకే గైస్, మరి మరిన్ని D15 అప్డేట్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.